சமமான பரம்பரம் எங்களுடைய ஜீவன். యువజన సంఘం ప్రతి సంవత్సరం కూడా వధువులు పరిచయ సభ చేస్తున్నది. ఇది 40 వధువులు పరిచయ సభ. ఈ ఏడాది ఇప్పటికి 200 మంది దాకా యువతి యువకులు పరిచయం రిజిస్టర్ అయ్యారు. ముఖ్య కారణం ఏంటంటే యువతి యువకులు ఒకే వేదిక మీద వచ్చి వారి గురించి చెప్తే ఇమ్మీడియట్గా వారికి కొన్ని సెటిల్మెంట్ అవుతుంటాయి. ప్రతి సంవత్సరం ఇందులోని కొంతమంది డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, చార్టెడ్ అకౌంటెంట్ ఉన్నారు, అలాగే బీటెక్ చదువుతున్న అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నారు. ఈ అవకాశం ప్రతి సంవత్సరం కూడా మా యువజన సంఘం ఇవ్వడం వల్ల చాలామంది ఇప్పటిదాకా 2000 దాకా మ్యారేజ్ సెటిల్ అయ్యాయి. ప్రతి వారందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇవాళ కూడా తప్పకుండా కొన్ని సెటిల్ అవుతాయి. వారందరికీ ధన్యవాదం. థ్యాంక్ యూ. నా పేరు కంచర్ల జగదీష్. విశాఖపట్నం ఆర్వేష్ యువజన సంఘానికి కార్యదర్శిగా సేవలు అందిస్తున్నాను. ఈ వధువులు పరిచయ మహాసభ అన్న కార్యక్రమాన్ని 1980 స్టార్ట్ చేశాం. ఇది 40 వధువులు పరిచయ మహాసభకి అందరూ విచ్చేసి ఉన్నారు. ఈ కార్యక్రమం చాలా ముఖ్య ఉద్దేశం ఏంటంటే అతి తక్కువ సమయంలో ఎక్కువ మందిని ఒకే ప్లాట్ఫామ్ మీద తమ జీవిత భాగస్వామిని ఎన్నుకునేందుకు ఈ వేదికని మేము అందరికీ అందుబాటులో ఉండే విధంగా అతి తక్కువ రుసుంతో సేవా దృక్పథంతో మేము కార్యక్రమాన్ని చేస్తున్నాము. ఇప్పటికీ నేటికి 40 సుమారు 1200 పై చిలుకు జంటలు మా కార్యక్రమం ద్వారా ఒకటయ్యి ఉన్నారు. అలాగే ఈరోజు కూడా ఎంతోమంది ఈ కార్యక్రమానికి వచ్చి ఒకే ఈ వేదికపై ఒక జంటగా అవుతారని చెప్పి మేము ఆశిస్తున్నాము. దీనికి సహకరించి అందరూ ప్రకటనలు ఇచ్చిన దాతలకు, డొనేషన్స్ ఇచ్చిన వాళ్ళకి, ఈ కార్యక్రమానికి సేవ చేసిన అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.